ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉండే సభను లోక్సభ అనడం అనేది జరుగుతుంది హౌస్ ఆఫ్ పీపుల్ హౌస్ ఆఫ్ పీపుల్ హౌజ్ ఆఫ్ ద పీపుల్ అని కూడా అనడం అనేది జరుగుతుంది అన్నట్టు రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం ప్రకారం మనకు లోక్సభ డెబ్బై తొమ్మిది నుంచి మనకు డెబ్బై తొమ్మిదవ నిబంధన నుంచి మనకు నూట ఇరవై రెండు వరకు డెబ్బై తొమ్మిదవ నిబంధన నుంచి నూట ఇరవై రెండు వరకు మనకు లోకసభ పార్లమెంట్ యొక్క నిర్మాణము చెప్పటం అనేది జరుగుతుంది పార్లమెంట్ యొక్క నిర్మాణాన్ని మనకు చెప్పటం అనేది జరుగుతుంది అన్నట్టు ఇక్కడ మనకు దీని ప్రకారం చూసుకున్నట్లయితే మనకు రాజ్య లోక్సభ యొక్క చూసుకున్నట్లయితే మనకు పార్లమెంటు దిగువ సభ అయిన లోకసభ అసలైన సభ ప్రతినిధుల సభ దీ ఎనభై ఒకటవ నిబంధన ప్రకారం ఎనభై ఒకటవ నిబంధన ప్రకారం లోక్సభ ఏడు పాయింట్ ఐదు లక్షల జనాభాకు త అంటే ఏడు లక్షల యాభై వేల జనాభాకు తగ్గకుండా అంటే ఎక్కువ కాకుండా ఉండడం అనేది జరగాలి అట్లా ఉన్నట్లయితే అక్కడ నుంచి ఒక ప్రజాప్రతినిధిని ఎన్నుకోవటం అనేది జరుగుతుంది ఒక ప్రజాప్రతినిధిని ఎన్నుకోవటం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ ఐదు లక్షల జనాభా కంటే తక్కువ కాకుండా ఐదు లక్షల జనాభా కంటే తక్కువ కాకుండా ఏడు లక్షల కంటే ఎక్కువ కాకుండా జనాభా ఉన్నట్లయితే అక్కడ ప్రజాప్రతినిధులను ఒక లో ఒక లోక్సభ స్థానాన్ని కేటాయించడం అనేది జరుగుతుంది అన్నట్టు ఇక్కడ మనకు పంతొమ్మిది వందల యాభై మూడు ప్రకారం పంతొమ్మిది వందల యాభై మూడు ప్రకారం రెండవ రెండవ రాజ్యాంగ సవరణలో ఒక సభ్యుడు ఏడు పాయింట్ ఐదు లక్షల కంటే ఎక్కువ కాకుండా జనాభాకు ప్రాతినిధ్యము కలిగి కల్పించడం జరిగింది అన్నట్టు అయితే దీని ప్రకారం చూసుకున్నట్లయితే మనకు ఐదు వందల స్థానాలు గవర్నర్లకు గల రాష్ట్రాలను కేటాయించడం అనేది జరిగింది అంతేకాకుండా స్థానాలను కేటాయి అంతేకాకుండా మనకు ఏదైతే ఉందో కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా స్థానాలను కేటాయించడం అనేది జరిగింది అన్నట్టు కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా స్థానాలను కేటాయించి అయితే దీని ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే లోక్సభ యొక్క స్థానాలను మొదటగా మనకు ఐదు వందలు మాత్రమే ఉండటం అనేది జరిగిందన్నట్టు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఐదు వందల నలభై ఐదుకి దీన్ని నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని పెంచటం అనేది జరిగిందన్నట్టు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు దీన్ని రెండు వేల సంవత్సరం వరకు పెంచరాదని నిర్ణయించడం అనేది జరిగింది లోక్సభ యొక్క స్థానాలను రెండు వేల సంవత్సరం వరకు దీన్ని పెంచరాదని నిర్ణయించటం అనేది జరిగింది అన్నట్టు అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు ఏవి రెండు వందల ఇరవై ఐదు రెండు వందల ఐదు వందల ముప్పై వరకు వివిధ రాష్ట్రాల నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఉండటం అనేది జరుగుతుంది మిగతా ఇరవై మంది కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మిగిలిన ఇద్దరిని మిగిలిన ఇద్దరిని రాష్ట్రపతి ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను నియమించటం అనేది జరుగుతుంది ఆ విధంగా మనకు ఐదు వందల నలభై ఐదు మంది లోక్సభ స్థానాలకు ఉండటం అనేది జరుగుతుంది వీరిలో ఐదు వందల ముప్పై మంది ఏ వివిధ రాష్ట్రాల నుంచి ఎన్నిక కాగా కేంద్రపాలిత ప్రాంతాల నుంచి పదమూడు మంది ఇద్దరిని ఏం చేస్తే రాష్ట్రపతి ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను నియమించడం అనేది జరుగుతుంది ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను నియమించటం అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు లోక్సభ యొక్క అధికారాలు చూసుకున్నట్లయితే లోక్సభ యొక్క అధికారాలను చూసుకున్నట్లయితే లోక్సభ మనకు దోరం విలువ ఉంటుంది లోక్సభ అధికారాలు మనకు చూసుకున్నట్లయితే శాసనాధికారాలు ఆర్థిక అధికారాలు తర్వాత న్యాయ సంబంధమైన అధికారాలు రాజ్యాంగ సవరణ సంబంధించిన అధికారాలు ఎన్నికపరమైన అధికారాలు కార్య కార్యనిర్వహణ శాఖపై నియంత్రణ కార్యనిర్వహణ శాఖపై నియంత్రణ లోకసభ ప్రత్యేక అధికారాలు ప్రజాభిప్రాయాన్ని మలుచుకునే అధికారాలు ప్రజాభిప్రాయాన్ని మలుచుకునే అధికారాలు మనం మొదటగా చూసుకున్నట్లయితే శాసన అధికారాలు చూసుకున్నట్లయితే మనకు శాసన అధికారాలు ఆర్థిక బిల్లుతో పాటు ఆర్థిక బిల్లుతో పాటు ఏ సాధారణ బిల్లునైనా ఏ సాధారణ బిల్లునైనా కానీ లోకసభలో ప్రవేశ పెట్టవచ్చు లోక్సభలో ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది రాజ్యాంగం ఏడవ షెడ్యూల్ ప్రకారం రాజ్యంలో రాజ్యాంగంలో ఏడవ షెడ్యూల్ పేర్కొన్న ఏ జాబితా అంటే రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ పేర్కొన్న కేంద్ర జాబితా అంశాలు తొంభై తొమ్మిది పాలనా అంశాలపైన అంతేకాకుండా ఉమ్మడి జాబితా అంశాలపైన యాభై రెండు పాలనా అంశాలపైన యాభై రెండు పాలనా అంశాలపైన శాసనాలు చేసే అధికారం లోక్సభకు ఉంటుంది శాసనాలు చేసే అధికారము లోక్సభకు ఉంటుంది అంతేకాకుండా మనకు అవశిష్ట అంశాలు ఏవైతే ఉండవో దేశ ప్రయోజనం దృష్ట్యా అవశిష్ట అంశాలు ఏవైతే ఉండవో ఆ అవశిష్ట అంశాలపైన కూడా శాసనాలు చేసే అధికారము లోక్సభకు ఉంటుంది శాసనాలు చేసే అధికారము లోక్సభకు ఉండటం అనేది జరుగుతుంది ఈ విధంగా లోక్సభలో మాత్రమే ఇవి ప్రవేశపెట్టడం అంటే ఏ బిల్లునైనా ఏ బిల్లునైనా కానీ లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే అంటే మనం చూసుకున్నట్లయితే దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఏది రెండు వందల నలభై తొమ్మిది నిబంధన రెండు వందల నలభై తొమ్మిది నిబంధన ప్రకారం రాష్ట్ర జాబితా ఏ అంశం పైన శాసనం చేయాలన్నా రాజ్యసభ తీర్మానం చేసిన పరిస్థితుల్లో శాసనాలు చేయడం అని జరుగుతుంది రాష్ట్ర రాష్ట్రాల్లో ఏ అంశాల రాష్ట్ర ఏ ఏ అంశాలపైన ఒక శాసనాలు చేసినప్పుడు రాజ్యసభ తీర్మానం చేస్తే శాసనాలు చేయడం అని జరుగుతుంది అంతేకాక మనకు అత్యవసర పరిస్థితి ఉంది అత్యవసర పరిస్థితి కాలంలో నిబంధన రెండు వందల యాభై ప్ర అనుసరించి రెండు వందల యాభై నిబంధనను అనుసరించి రాష్ట్ర జాబితా అంశాలపైన కూడా శాసనాలు చేసే అధికారము లోక్సభకు ఉండటం అనేది జరుగుతుంది అంతేకాకుండా అంటే అత్యవసర పరిస్థితి మనకు మూడు వందల యాభై రెండు అత్యవసర పరిస్థితి ఉంది కదా ఆ మూడు వందల యాభై రెండు అత్యవసర పరిస్థితి ప్రకారం మూడు వందల యాభై రెండు అత్యవసర పరిస్థితి ప్రకారం మనకు శాసనాలు చేసే అధికారము లోక్సభకు ఉండటం అని జరుగుతుంది అంతేకాకుండా మూడు వందల యాభై మూడు నిబంధన ప్రకారం మూడు వందల రెండు వందల యాభై సారీ రెండు వందల యాభై మూడు నిబంధన ప్రకారం అంతర్జాతీయ ఒప్పందాలు అంతర్జాతీయ ఒప్పందాలు అమలు పరచవలసిన పరిస్థితి ఏర్పడితే అంతర్జాతీయ పరిస్థితులు ఏర్పడితే రాష్ట్ర జాబితా అంశాలపైన కూడా శాసనాలు చేసే అధికారము లోక్సభకు ఉంటుంది శాసనాలు చేసే అధికారము లోక్సభకు ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిబంధన రెండు మూడు ప్రకారం నిబంధన రెండు మూడు నిబంధన ప్రకారం కొత్త రాష్ట్రాల ఏర్పాటు చేసే పరిస్థితుల్లో అంటే కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసే పరిస్థితుల్లో శాసనాలు రూపొందించడం శాసనాలను రూపొందించటము జరుగుతుంది అంతేకాకుండా నిర్దేశక నియమాలు ఏవైతే ఉండవో నిర్ నిర్దేశక నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు పరిచేటప్పుడు కూడా శాసనాలు చేయ శాసనాలు చేయటం అనేది జరుగుతుంది అంతేకాకుండా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పార్లమెంట్ సభ్యులు సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులను మొదలైన అత్యున్నత హోదా గల అత్యున్నత హోదా గల జీతబత్యాలను నిర్ణయించవలసిన అవసరం వచ్చినప్పుడు కూడా లోక దీంట్లో శాసనాలు చేయటం అనేది జరుగుతుంది అన్నారు అంతేకాకుండా లోకసభ రాష్ట్ర శాసనసభల స్థానాన్ని రాష్ట్ర జనాభా ప్రాతిపాదిక పైన అవసరం కీలకమైనప్పుడు వాటిని సర్దుబాటు చేసే విషయంలో కూడా చేసే నిమిత్తం కూడా శాసనాలు చేయడం అనేది జరుగుతుంది అన్నాడు అంతేకాకుండా అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేసే నిమిత్తం కూడా శాసనాలు చేయడం అనేది జరుగుతుంది అన్నాడు ఈ విధంగా శాసనాధికారాలను కలిగి ఉండడం అంతేకాకుండా ప్రాథమిక హక్కులు హేతుబద్ధమైన ఆంక్షలను నిర్ణయించుకోవటంలో కూడా శాసనాలు చేయటం అనేది జరుగుతుంది అంతేకాకుండా పార్లమెంటు సభ్యులు సభా హక్కులకు ప్రత్యేకమైన సదుపాయాలు నిర్ణయించేటప్పుడు కూడా శాసనాలు చేయటం అనేది జరుగుతుంది ఈ విధంగా అన్ని అంశాలపైన శాసనాలు చేయటం అనేది అంటే ఈ విధంగా శాసనాధికారాలను కలిగి ఉండటం అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్థిక అధికారాలు నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్థిక అధికారాలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆర్థిక అధికారం ఒక సాధారణమైన బిల్లును ఒక సాధారణమైన బిల్లును ఆర్థిక బిల్లును ఒక సాధారణమైన బిల్లును ఆర్థిక బిల్లును అనే విషయంపైన అది లోకసభ మాత్రం అంటే ఏది సాధారణమైన బిల్లు ఏది ఆర్థిక బిల్లు అని నిర్ణయించేది లోకసభ స్పీకర్ మాత్రమే నిర్ణయించటం అనేది జరుగుతుంది లోక్సభ యొక్క స్పీకర్ మాత్రం నిర్మించడం జరుగుతుంది దీన్ని కోర్టు సవాలు చేయడానికి వీలు లేదు అంటే ఇది ఆర్థిక బిల్లా సాధారణమైన బిల్లా అని కోర్టు సవాలు చేయడానికి వీలు లేదు ఖచ్చితంగా మాత్రం ఆర్థిక బిల్లు అది లోక్సభ మా స్పీకర్ మాత్రమే ఆర్థిక ఇది ఆర్థిక బిల్లు అని స్పీకర్ మాత్రమే ధృవీకరించిన తర్వాత ఆ ధృవీకరణ తర్వాత రాష్ట్రపతి పూర్వానుమతి అవసరమే ఉంటుంది రాష్ట్రపతి పూర్వానుమతి అవసరమే దాన్ని లోకసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి దాన్ని లోకసభలో మాత్రమే ప్రవేశపెట్టడం అనేది జరగాలి అన్నాడు లోకసభ ఆమోదించిన తర్వాత లోకసభ ఆమోదించిన తర్వాత రాజ్యసభకు ఆమోదం కోసం పంపటం అనేది జరుగుతుంది రాజ్యసభకు ఆమోదం పంపటం అనేది జరుగుతుంది రాజ్యసభ దాన్ని పద్నాలుగు రోజుల్లోగా రాజ్యసభ దాన్ని పద్నాలుగు రోజులుగా ఆమోదించి తిరిగి లోకసభకు పంపాలి తిరిగి మళ్ళీ లోకసభకు పంపటం అనేది జరగాలి ఈ విధంగా ఉభయ సభల ఆమోదం బిల్లుకు లభించిన తర్వాత ఈ విధంగా ఉభయ సభల ఆమోదం బిల్లుకు లభించిన తర్వాత అది రాష్ట్రపతి ఆమోదముద్ర కోసము ఆమోదముద్ర కోసం పంపటం అనేది జరుగుతుంది అది రాష్ట్రపతి ఆమోదముద్ర లభించగానే అది చట్టంగా అది చట్టంగా చెలాభణి కావటం అనేది జరుగు అది చట్టంగా చలామణి కావటం అనేది జరుగుతుంది ఈ విధంగా బిల్లు ఒక బిల్లు సాధారణమైన బిల్లా లేదా అది ఆర్థిక బిల్ల అని చెప్పటానికి ఇది అవకాశం అది ఓన్లీ లోక్సభ స్పీకర్ మాత్రమే దాన్ని నిర్ణయించటం అనేది జరుగుతుంది నెక్స్ట్ లోకసభ లోక్సభ ఆమోదం లేనిదే లోక్సభ ఆమోదం లేనిదే ఇక్కడ ఏ ప్రజలపై ఎలాంటి పన్ను వేయటానికి వెళ్ళేది అంటే ఖచ్చితంగా లోక్సభ ఆమోదం లేనిదే లోకసభ యొక్క ఆమోదం లేనిదే ప్రభుత్వంపై ప్రజలపై పన్ను వేయడానికి వీలేదు ప్రభ ప్రభుత్వం పైన ప్రజలపైన పన్ను వేయడానికి వీల్లేదు పన్ను రేటును తగ్గించడానికి కానీ హెచ్చించడానికి కానీ లేదా మినహాయింపు ఇవ్వడానికి కానీ వీల్లేదు అంటే ఇక్కడ లోకసభ యొక్క ఆమోదం లేనిదే లోకసభ యొక్క ఆమోదం లేనిదే పన్ను ప్రజలపై కానీ ప్రభుత్వం పైన కానీ పన్ను వేయటానికి వీల్లేదు అన్నట్టు పన్ను వేయడానికి వీల్లేదు ఇక్కడ పన్ను రేటును తగ్గించడానికి కానీ పెంచటానికి కానీ మినహాయింపు ఇవ్వటానికి కానీ అదేవిధంగా ప్రభుత్వంలోని కోషాగారం నుంచి నయా పైసా అంటే ప్రభుత్వ కోశాగారం నుంచి నయా పైసా కూడా ఖర్చు చేయడానికి వీలు లేదు న్యాయ పైసా కూడా ఖర్చు చేయడానికి వీల్లేదు అంటే ఖచ్చితంగా ఇక్కడ అంటే ప్రజల యొక్క సొమ్మును ఎలా నయా పైసా కూడా ప్రభుత్వ ఖాతా నుంచి ఖర్చు చేయడానికి వీళ్ళేదాన్ని అందుకే భారత దీన్ని భారత సంఘటిత నిధి నుంచి చేసే కొన్ని ఖర్చులను ఉదాహరణకు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తి తర్వాత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రాష్ట్ర గవర్నర్లు మొదలైన వారి జీతాబత్యాలు లోకసభ చర్చించవచ్చు కానీ దానిపైన ఓటు వేసే అధికారం లేదు దానిపైన ఓటు వేసే అధికారము లేదన్నట్టు అంటే ఖచ్చితంగా ఏ ప్రభుత్వ కోశాగారం నుంచి ఏ పైసా కూడా ఖర్చు చేయడానికి వీల్లేదన్నట్టు అంతేకాకుండా రాష్ట్రపతి పూర్వానుమతితోనే రాష్ట్రపతి యొక్క పూర్వానుమతితోనే ఒక ఆర్థిక బిల్లు లోకసభలో మాత్రమే ప్రవేశపెట్టారు రాష్ట్రపతి పూర్వానుమతి ప్రకారము ఈ బిల్లును కేవలం లోక మాత్రమే ప్రవేశపె కాబట్టి కాబట్టి పైన చెప్పిన ప్రకారం ఉభయ సభల ఆమోదం తర్వాత ఉభయ సభ ఆమోదం తర్వాత ఆ ఆమోదం తర్వాత మాత్రమే ప్రవేశ పంపినట్లయితే రాష్ట్రపతి వేయటం అనేది జరుగుతుంది అన్నట్టు లోక్సభ బడ్జెట్ను తిరస్కరించిన డిమాండ్లపై కోతా తీర్మానం విధించిన లేదా మంత్రుల యొక్క జీతబాధ్యాలు నమ్మాత్ర కోతా విధించినా వీటన్నిటిపైన విశ్వాసం కోల్పోతుందని అర్థం విశ్వాసము కోల్పోతుందని అర్థం అప్పుడు ప్రధాన మంత్రి సహా ప్రధానమంత్రి సహా మిగతా అందరు మంత్రి మండలి రాజీనామా చేయవలసి ఉంటుంది ఈ కారణం చేత పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలైనా కా కావాలన్న కలిగి చెందినదిగా ఉండటం అనేది జరుగుతుంది అన్నట్టు ఆర్థిక ఈ విధంగా ఆర్థికపరమైన బిల్లు లోకసభలో ఫైనాన్స్ కమిషన్ నివేదిక ప్రకారం లోక్సభ ఫైనాన్స్ కమిషన్ అంచనా సంఘం ప్రకారం ఖాతాల సంఘాన్ని ఏర్పాటు మొదలైన పార్లమెంటు కమిటీలను ఏర్పాటు చేయటం అనేది జరుగుతుంది పార్లమెంటు కమిటీలను ఏర్పాటు చేయటం అనేది జరుగుతుంది ఈ విధంగా ఆర్థిక పరమైన బిల్లు ఉండటం అనేది జరుగుతుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకు న్యాయ సంబంధమైన అధికారాలు న్యాయ సంబంధమైన అధికారాలు ఇక న్యాయ సంబంధమైన అధికారాలు మనం చూసుకున్నట్లయితే రాష్ట్రపతి న్యాయ సంబంధమైన అధికారాలు మనం చూసుకున్నట్లయితే రాష్ట్రపతి మహాభియోగ తీర్మానాన్ని రాజ్యసభలో ప్రవేశపెడతారు రాష్ట్రపతి యొక్క మహాభియోగ తీర్మానాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు లోక్సభ లోక్సభ దాన్ని ఆధారంగా లోక్సభ దాని యొక్క ఆధారంగా రాష్ట్రపతిపై న్యాయ విచారణ జరుపుతుంది అంటే ఎప్పుడైతే లోక్సభలో రాష్ట్రపతి యొక్క రాష్ట్రపతి యొక్క అంశాలను కనుక పెట్టినట్లయితే రాష్ట్రపతిపై అవిశ్వాస తీర్మానాన్ని మహావియోగ తీర్మానాన్ని పెట్టినట్లయితే అప్పుడు లోక్సభ దాన్ని ఆధారంగా చేసుకొని న్యాయ విచారణ జరపటం అనేది జరుగుతుంది ఈ విధంగా రాష్ట్రపతి ఈ విధంగా ఉపరాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉపరాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అంతేకాకుండా హైకోర్టు న్యాయమూర్తులు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తర్వాత యూపీఎస్ చైర్మన్ యూపీఎస్ చైర్మన్ మొదలైన వారిపైన రాజ్యసభ తీర్మానం ఆధారంగా రాజ్యసభ యొక్క తీర్మానం ఆధారంగా న్యాయ విచారణ జరిపి వారి యొక్క పదవి నుంచి తొలగించడానికి రాజ్యసభకు సిఫారసు చేయవచ్చు అంటే ఇక్కడ రాష్ట్రపతి పైన మహాభియోగ తీర్మానాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టినట్లయితే అప్పుడు లోక్సభ దాని ఆధారంగా రాష్ట్రపతిపై న్యాయ విచారణ జరపటం అనేది జరుగుతుంది అన్నట్టు ఇదే విధంగా ఉపరాష్ట్రపతి తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉపరాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తి తర్వాత హైకోర్టు న్యాయమూర్తి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తర్వాత మనకు యూపీఎస్సీ చైర్మన్ మొదలైన వారిపైన రాజ్యసభ కనుక అలాంటి తీర్మానాన్ని గనుక పెట్టినట్లయితే దాని ఆధారంగా న్యాయ విచారణ జరపటం అనేది జరు జరిపి అప్పుడు రాజ్యసభకు దాన్ని తొలగించడానికి రాజ్యసభకు సిఫారసు చేయటం అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి రాజ్యాంగ సవరణ అధికారం రాజ్యాంగ సవరణ అధికారం ఇక్కడ మనం రాజ్యాంగ సవరణ అధికారం చూసుకున్నట్లయితే మూడు వందల అరవై ఎనిమిది నిబంధన ప్రకారం రాజ్యాంగ సవరణ చేయటం అనేది జరుగుతుంది రాజ్యాంగ సవరణ ప్రతిపాదించటం అనేది జరుగుతుంది అన్నట్టు ఈ అధికారం ప్రకారం లోకసభ ఇది లోకసభకు ఉండటం అనేది అంటే మూడు వందల అరవై ఎనిమిది నిబంధన ప్రకారం మూడు వందల అరవై ఎనిమిది నిబంధన ప్రకారం రాజ్యాంగ సవరణ చేసే అధికారము లోకసభకు ఉంటుంది లోక్సభకు ఉంటుంది ఈ రాజ్యాంగ సవరణ జరిపేటప్పుడు జరిపే సమయంలో ఇది రాజ్యాంగ పరిషత్ వల్లే వ్యవహరించటం అనేది రాజ్యాంగ పరిషత్ వల్లే వ్యవహరించటం అనేది జరుగుతుంది అన్నట్టు ఒకవేళ కనుక దీన్ని ఆమోదం కనుక పొంద పొందన్నట్లయితే ఆ బిల్లును విరిగిపోతుంది ఆ బిల్లు విరిగిపోతుంది కాబట్టి రాజ్యాంగ సవరణ కంపల్సరీ ఓన్లీ లోకసభలో మాత్రమే ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఎన్నికపరమైన అధికారాలు నెక్స్ట్ వచ్చేసి మనకు ఎన్నికపరమైన అధికారాలు రాష్ట్రపతి ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రపతి ఎన్నిక నిమిత్తం అంటే రాష్ట్రపతిని ఎన్నుకున్న తర్వాత నియోజకగణంలోని రాజ్యసభలో గల రాజ్యసభ లాగానే ఎన్నికల లోకసభలో చేస్తారండి అలాగే ఉపరాష్ట్రపతిని అలాగే ఉపరాష్ట్రపతిని రాజ్యసభతో కలిపి ఎన్నుకోవటం అనేది జరుగుతుంది అంటే ఉపరాష్ట్రపతిని తర్వాత ఇతర సభ్యులను ఎన్ ఎన్నికల ఘనంగా ఎన్నుకోవటం అనేది జరుగుతుంది అదేవిధంగా లోకసభ స్పీకర్ను ఉపరాష్ట్రపతిని అంతేకాకుండా పార్లమెంట్ లోకసభ స్పీకర్ను డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకోవటం అనేది జరుగుతుంది లోకసభ స్పీకర్ను డిప్యూటీ స్పీకర్ అంటే ఉపసభ ఉపసభ స్పీకర్ను కూడా ఎన్నుకోవటం అనేది జరుగుతుంది అంతేకాకుండా సభ్యులను ఎన్నుకోవటం అని అంతేకాకుండా రాష్ట్ర రాజ్యసభ చైర్మన్ను రాజ్యసభ చైర్మన్ మాత్రమే రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవటం అనేది జరుగుతుంది ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరించడం ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరించడం అనేది జరుగుతుంది లోక్సభ వివిధ పార్లమెంటు వివిధ వివిధ పార్లమెంటు కమిటీలను సభ్యులను అంటే లోక్సభ యొక్క లోక్సభలను వివిధ పార్లమెంటు కమిటీల యొక్క సభ్యులను కూడా ఎన్నుకోవటం అనేది జరుగుతుంది అంతేకాక పార్లమెంటు చేపట్టాల్సిన సబ్ విధులను పార్లమెంటు చేపట్టవలసిన విధులను బాధ్యతలను పెరగటం వల్ల పార్లమెంటు సమావేశము వ్యవధిలో తక్కువగా ఉండటం వలన పార్లమెంటుకు తన విధులను బాధ్యతలను నెరవేర్చడానికి పార్లమెంటు కమిటీలను కూడా వేయటం అనేది జరుగుతుంది ఉదాహరణకు వచ్చేసి అంచనాల సంఘం ప్రణాళిక సంఘం మొదలైనవన్నీ కూడా దీంట్లోనే ఉండడం ఈ విధంగా ఎన్నికపరమైన అధికారాలను కూడా లోక్సభకు ఉండటం అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు నియంత్రణ అధికారాలు నియంత్రణ అధికారాలు అంటే మనకు కార్యనిర్వహణ అధికారాలపైన నియంత్రణ అధికారాలు కలిగి ఉండటం అనేది జరుగుతుంది అన్నట్టు లోక్సభ అధికారాల్లోనే కార్యనిర్వాహక వర్గం నుండి కార్యనిర్వాహక వర్గము ఒకటి ఇది అంటే మంత్రి మండలిని ఇక్కడ మంత్రిమండలిని నియంత్రించడానికి భారత పార్లమెంటరీ వ్యవస్థలోని మంత్రిమండలికి లోకసభ బాధ్యత వహిస్తుంది అంటే ఇక్కడ ప్రజా ప్రజాప్రతినిధుల సభ కావటం వల్ల ప్రజా ప్రజాప్రతినిధుల కావ సభ కావటం వల్ల ఇక్కడ మంత్రిమండలి సభ్యులు చాలామంది ఉండటం అనేది జరుగుతుంది కాబట్టి వీళ్ళందరూ లోకసభకు బాధ్యత వహించటం అనేది జరగా వీళ్ళందరూ లోక్సభకు బాధ్యత వహించటం అనేది జరుగుతుంది అన్నట్టు సబ్ బాధ్యతాయుతంగా వ్యవహరించడం అనేది జరుగుతుంది ప్రధాన మంత్రితో సహా ప్రధాన మంత్రితో సహా మంత్రిమండలి సభ్యులందరూ మంత్రి మండలి సభ్యులందరూ కూడా లోకసభలో భాగస్వామ్యం కావటం అనేది జరుగుతుంది లోక్సభలో భాగస్వామ్యం కావటం అనేది జరుగుతుంది ఆ విధంగా బాధ్యతగా బాధ్యతయుతంగా వ్యవహరించడం అనేది జరుగుతుంది బాధ్యతయుతంగా వ్యవహరించడం అనేది జరుగుతుంది ఒకవేళ కనుక లోకసభ విశ్వాసం కోల్పోయినట్లయితే ఒకవేళ కనుక లోకసభ విశ్వాసం కోల్పోయినట్లయితే వాళ్ళు పదవి నుంచి వైదలగడం అనేది జరుగుతుంది కాబట్టి కార్యనిర్వాహక వర్గంపై నియంత్రణను లోకసభ రెండుగా విభజించడం అనేది జరుగుతుంది ఒకటి ప్రభుత్వ వ్యవహారాల గురించి సమాచారాన్ని తెలుసుకోవడం ప్రభుత్వ వ్యవహారాల నుంచి సమాచారం తెలుసుకోవడం ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడం లేదా విమర్శించడం ఈ విధంగా రెండుగా చేసుకోవటం అనేది జరిగింది అన్నట్టు వీటి కోసం వివిధ పార్లమెంటరీ ప్రక్రియలను అనుసరిస్తూ రావటం అనేది జరిగింది వివిధ పార్లమెంటరీ ప్రక్రియలను అనుసరిస్తూ రావటం అనేది జరిగింది ఈ ప్రక్రియలో మనకు ప్రశ్నోత్తరాలు తీర్మానాలు ఉండటం అనేది జరుగుతుంది అన్నట్టు ఇక్కడ మనం ప్రశ్నోత్తరాలను చూసుకున్నట్లయితే ప్రశ్నోత్తరాలు చూసుకున్నట్లయితే మంత్రిమండలిలోని ఆయా ప్రభుత్వ శాఖల్లో కార్య కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడం అనేది జరగాలి అంటే ఆయా ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడం అనేది సభ్యుల అనుమతి ప్రకారం సభ్యులు స్పీకర్ అనుమతి ప్రకారం సభ్యులు స్పీకర్ అనుమతి ప్రకారం మంత్రులను ప్రశ్నలు అడుగుతారు మంత్రులను ప్రశ్నలు అడగడం అనేది జరుగుతుంది అన్నట్టు ఈ విధంగా అడిగినప్పుడు చుక్కా ఉన్న ప్రశ్నలు చుక్కలేని ప్రశ్నలుగా దీన్ని గుర్తించడం అనేది జరుగుతుంది చుక్కా ఉన్న ప్రశ్నలము ప్రాధాన్యత కలిగి ఉన్నవన్నీ చుక్కలేని ప్రశ్నలు స్వల్ప వ్యవధికి సంబంధించిన ప్రశ్న ఉండటం అనేది జరుగుతుంది అన్నట్టు అంటే స్వల్ప వ్యవధిగా ఉండటం అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు తీర్మానం చూసుకున్నట్లయితే తీర్మానము చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే తీర్మానాలు కూడా ఉండటం అనే అవిశ్వాస తీర్మానం అవిశ్వాస తీర్మానాలు కూడా ఉండడం అనేది జరుగుతుంది వాదాపవాదాలు చర్చలు జరిగిన తర్వాత వాదపవాదాలు చర్చలు జరిగిన తర్వాత మంత్రిని నియంత్రించడం అనేది జరుగుతుంది అన్నట్టు ఆ వాదాపవాదాల్లో వాటికి అవిశ్వాస తీర్మానము ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది అన్నట్టు అంటే ఈ విధంగా ఎవరైతే తీర్మానాలను ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది తర్వాత దీంట్లో మనకు వాయిదా తీర్మానం సావధాన తీర్మానం ఈ విధంగా అరగంట చర్చ శూన్యకాలం అని ఈ విధంగా ఉండటం అనేది జరుగుతుంది అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి అర్హతలు చూసుకున్నట్లయితే సభ్యులక అర్హతలు చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ మనం మనకి ఇక్కడ తీర్మానాలు చెప్పుకున్నాం కదా ఇక్కడ మనం తీర్మానాలు చూసుకున్నట్లయితే ఇంకా దీంట్లో తీర్మానాలు అవిశ్వాస తీర్మానము తర్వాత వాయిదా తీర్మానం అని కూడా ఉండటం అనేది చెబుతుంది అన్నట్టు ఈ తీర్మానంలో మంత్రి మండలిని విమర్శించటానికి మంత్రి మండలిని విమర్శించడానికి వాయిదా తీర్మానం ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది అన్నట్టు ఇది సామాన్యమైన పద్ధతి ఇది సామాన్యమైన పద్ధతిగా భావించడం అనేది జరుగుతుంది సభ సమావేశ కాలంలో సభ సమావేశ కాలంలో సభలు జరుగుతున్న సమావేశ కాలంలో ప్రజా ప్రాముఖ్యం గల ఏ సంఘటన అయినా ప్రజా ప్రాముఖ్యం గల ఏ సంఘటననైనా ఏ సంఘటన అయినా గురించి లేదా ఆకస్మిక సమయాన్ని గురించి కానీ ఆకస్మిక సమయాన్ని గురించి కానీ చర్చించడం అని జరుగుతుంది ఇది ప్రభుత్వం దృష్టికి మళ్లించినట్లయితే స్పీకర్ అనుమతితో దీన్ని అంటే ఏ సమ ప్రజల యొక్క సమస్య ఏ సమస్య అయినప్పటికీ కంగా ఇది ప్రభుత్వ అనుమతి ప్రకారం స్పీకర్ యొక్క అనుమతి ప్రకారం దీన్ని వాయిదా తీర్మానం ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది అన్నట్టు ప్రభుత్వం కూడా హఠాత్తుగా ఉత్పన్నమైన ఏదైనా ప్రజల సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య పైన దృష్టిని మలించడానికి స్పీకర్ యొక్క అనుమతితోని దీన్ని వాయిదా తీర్మానము అని చెప్పడం అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి సావధాన తీర్మానం నెక్స్ట్ వచ్చేసి సావధాన తీర్మానం ప్రజా ప్రాముఖ్యం గల ఒక సమస్యను ఏదైంత ఉందో అత్యవసరంగా చర్చించడానికి సభ్యుడు అత్యవసర వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది అత్యవసర వా సావధాన తీర్మానాన్ని ప్రవేశపెట్టడం దీని ప్రకారం దీన్ని ప్రభుత్వం దృష్టికి ప్రజా సమస్యల వైపు ఆకర్షించడానికి ప్రభుత్వం వైపు ఆకర్షించడానికి ప్ర ప్ర సభ యొక్క నియమాల ప్రకారం సభ యొక్క నిర్మా నియమాన ప్రకారం కనీసం ఇద్దరు సభ్యులు ఒక ఒక గంట ముందు ఒక గంట ముందు ఈ వాయిదా ఇది సూచన ఇవ్వటం అనేది జరుగుతుంది దీని ప్రకారం తాము చర్చించవలసిన విషయాలను స్పష్టంగా తెలియజేయాలి ఏదైతే అంటే మనం ఏదైతే తెలియజెప్పాలనుకున్నామో దాన్ని స్పష్టంగా తెలియచెప్పటం అనేది జరగాలన్నట్టు ఇది రెండున్నర గంటలు చర్చించడానికి వీలుంటుంది దీన్ని రెండున్నర గంటలు చర్చించడానికి వీలు ఉంటుంది ఇది ఎక్కువగా పార్టీ ఎంత ఎక్కువగా మెజార్టీ ఉన్నప్పటికీ సభ యోధుల పరిశీలన ప్రకారం ఇతర సభ్యుల ప్రకారం ఉన్నప్పటికీ కూడా దీన్ని ఈ కార్యక్రమాలు దీంట్లో రెండున్నర రెండున్నర గంటలు చర్చించటం అనేది జరుగుతుంది అంటే ఇలాంటి చర్చించిన అంశాల్లో మనం చూసుకున్నట్లయితే భోపాల్ యూనియన్ కార్పొరే కార్బోహైడ్రేట్ సంఘటన మొదలైనవన్నీ కూడా మనం దీంట్లో చూడటమని నేను నెక్స్ట్ వచ్చేసి అరగంట చర్చ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అరగంట చర్చ సోమ బుధ శుక్రవారాల్లో జరగటం అనేది జరుగుతుంది ఈ మూడు రోజుల్లోని ఈ మూడు రోజులు ముందుగా స్పీకరు నోటి నోటీస్తో స్పీకర్ అనుమతి పొందటం అనేది జరుగుతుంది ఏ ప్రజా సమస్యనైనా ఇక్కడ చర్చించడానికి అరగంట సమయము ఉండటం అనేది జరుగుతుంది అన్నట్టు ఇక్కడ ఏం ఏం చర్చిస్తారంటే ఇక్కడ ఇక్కడ ఏం చేస్తారంటే ఈ సూచన ప్రకారంగా సభ్యులే కాకుండా ఇతర సభ్యులు కూడా ఈ ప్రశ్నలు వేయవచ్చు సభ్యులే కాకుండా ఇతర ఇతర సభ్యులు కూడా దీంట్లో వేయటం అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి శూన్యకాలం నెక్స్ట్ వచ్చేసి శూన్యకాలం ప్రశ్నోత్తరాల సమయం సుమారు ఒక గంట సమయం తర్వాత ప్రశ్నోత్తరాల సమయానికి సుమారు ఒక గంట తర్వాత శూన్యకాలం లేదా జీరో అవర్ ఉంటుంది ఈ సమయంలోనే సభ్యులు ఇష్టమైన ప్రశ్నలు మంత్రులను అడగవచ్చు మంత్రులకు వేయవచ్చు సాధారణంగా ఈ అంశంపై సభ్యులు ఉత్పన్నమైన ఉత్సాహాన్ని కలిగించే ప్రశ్నలు మాత్రమే వేయటం అనేది జరుగుతుంది ఉత్సాహాన్ని కలిగించే ప్రశ్నలు వేయటం అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి సభా హక్కుల తీర్మానం నెక్స్ట్ వచ్చేసి సభా హక్కుల తీర్మానం సభ్యులు ప్రశ్నలకు అంటే ఇక్కడ ఏంటంటే ప్రశ్నలకు ఎవరైతే మంత్రులు సరిగా సమాధానం చెప్పలేదు అప్పుడు ఏం చేస్తారంటే దీన్ని హెచ్చరించటం అనేది జరుగుతుంది అంటే స సభకు అమర్యాదగా ప్రవహించిన సభ హక్కులను తీర్మానం ప్రవేశపెట్టిన సభా హక్కులకు భంగం కలిగించిన వీటిపైన చర్య తీసుకోవటం అనేది జరుగుతుంది అన్నట్టు ఈ సభా హక్కుల తీర్ దీన్ని విధంగా సభా హక్కుల తీర్మానం చేయటం అనేది ముఖ్యంగా శాసనసభ కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించే విధంగా కార్యనిర్వహణ శాఖ అదుపు చేయటం అనేది జరుగుతుంది అన్నట్టు ఎవరైతే కనుక సభా హక్కులకు భంగం వాటిల్లినట్లయితే భంగం చేసినట్లయితే వారిపైన చర్య తీసుకోవటం అనేది జరుగుతుంది అన్నట్టు వారిపైన చర్య తీసుకోవటం వాటి నుంచి వాళ్ళను సభ నుంచి తొలగించటం అనేది జరుగుతుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ప్రత్యేక అధికారాలు మనం చూసుకున్నట్లయితే నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ప్రకారము ఇక్కడ ప్రత్యేక మూడు వందల యాభై రెండు నిబంధన ఏదైతే ఉందో మూడు వందల యాభై రెండు నిబంధన ఏదైతే ఉందో రాష్ట్రపతి ప్రకటించిన అత్యవసర పరిస్థితి రాష్ట్రపతి ప్రకటించిన అత్యవసర పరిస్థితిని ఉపసంహరించుకోవడం కోసం లోక్సభ తీర్మానము ప్రవేశపెట్టి ఆమోదించడం అనేది జరుగుతుంది లోక్సభ తీర్మానించి ఆమోదం పెట్టడం అనేది జరుగుతుంది దీన్ని ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు లోక్సభ సభ్యుల యొక్క మొత్తం లోక్సభలో సభ్యుల యొక్క మొత్తం ఒకటి బై పదమూడు సభ్యులు లిఖితపూర్వకంగా స్పీకర్ ముందు సూచన ఇవ్వటం ఆ స్పీకర్కు ముందుగా అందజేయటం అనేది జరగాలి ఏదైనా విషయాన్ని కనుక దీంట్లో ఆమోదించినట్లయితే పద్నాలుగు రోజుల ముందు లోకసభ స్పీకర్కు లోకసభ ప్రత్యేక సమావేశము ఏర్పాటు చేయటం అనేది జరిగింది ఈ సమావేశం ఆమోదించిన తర్వాత ఆమోదించినట్లయితే రాజ్యసభ ఆమోదం నిమిత్తము లేకుండే రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని ఉపసంహరించుకునే అవకాశము కలిగి ఉండటం అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే సంస్థగా మనకు లోక్సభ ఉండటం అనేది జరుగుతుంది అంటే మనకు మీడియా కానీ పత్రికలు కానీ దూరదర్శన్ కానీ ప్రైవేట్ ఛానల్స్ కానీ టీవీ ఛానల్స్ కానీ ఇది ఏమవుతుందంటే లోక్సభ ప్రత్యక్ష ప్రసారాలు కావటం అనేది జరుగుతుందన్న ప్రత్యక్ష ప్రసారాలు కావటం అనేది జరుగుతుంది అన్నమాట అంటే ప్రజలకు ప్రత్యక్షంగా కావటం అనేది జరుగుతుంది అన్నమాట ఈ విధంగా చేయటం అనేది జరుగుతుంది అన్నట్టు ఇది మనకు లోకసభ యొక్క అధికారాలు థ్యాంక్ యూ